ఇక్కడ వృత్తిలో ఉన్నాడు హెచ్ఎంగానే ఉన్నారు ఆవిడ అందరు గౌరవిస్తారా మేడం మీరు అందరూ అన్నం పెడతారా పెట్టరు మేడం మీరు టీచర్లు పెడతారు మీ తల్లిదండ్రులు పెడతారు అంటే ఆవిడ సమాజం చేత పూజం పడుతుందా లేదా అలాగే కరెక్ట్ గారితో పనింటే కరెక్ట్ గారి దగ్గర నమస్కారం పెడతాం పెట్టాం అదే అనమాట విద్వాంస సర్వత్ర పూజితే అంటే బాగా చదువుకుని మంచి నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తే దాని ద్వారా సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది కాబట్టి మీరందరూ బాగా ఎదగాలి బాగా చదవాలి బాగా ఎదగాలి మంచి అత్యున్నత స్థానాలకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కోవిడ్ ప్రారంభమైన తర్వాత చాలా మంది పిల్లలు స్కూల్కి దూరం అయిపోయారు కదా, చాలా పదాలు మర్చిపోయారు. ఇప్పుడు మన ఆర్జేడి గారు ఏం చేశారంటే, ఆర్జేడి అంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మూడు జిల్లాలకు అధికారు అనమాట. ఆయన కూడా గతంలో టీచర్గా పనిచేశారు, ఇప్పుడు ఆర్జేడీగా ఉన్నాడు. నేను కూడా టీచర్గా పనిచేశాను 31 సంవత్సరాలు. మొన్న 5 సంవత్సరాల సర్వీస్ వదిలేసుకుని టీచర్ల ప్రతినిధిగా ఎమ్మెల్సీగా ఉండడానికి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను. ఇప్పుడు నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్ కాన్స్టిట్యుయెన్సీకి టీచర్ ఎమ్మెల్సీ అనమాట. నేను కూడా 2 ర్యాలీ దెబ్బతిని వచ్చినండి, అదే కదా నేను 2 ర్యాలీ కాబట్టి ఎమ్మెల్సీ రాయాలి. మొదటి ర్యాలీ అయితే నేను ఎక్కడ ఉంటేవో అక్కడే ఉండేవాడి కదా. ఓకే, ఆర్జేడి గారు ఏం చేశారంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, లిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక నూతన పథకాన్ని పెట్టారు. ఆ నూతన పథకం ఏం కాదు, విద్యార్థుల్లో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం ఒక 5 పదాలు హై స్కూల్కి వచ్చేటప్పుడు 5 పదాలు అందించండి. ఎలిమెంటరీకి 2 పదాలు రోజుకి, 3 లాంగ్వేజెస్, 3 లాంగ్వేజ్ 3 లాంగ్వేజెస్ ఇప్పుడు మీకు తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీష్, ఇంగ్లీష్ నుంచి హిందీ. కాబట్టి ఈ రోజు మీకు 5 పదాలు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను మీకు, అంటే మీకు ఆర్జేడి గారు పంపించింది. ఒకటి రెస్టారెంట్, ఇది మీ అందరికీ తెలిసిందే. ఇస్కా ఏంటి రెస్టారెంట్ అండి? భోజనం సార్ చెప్పేసినట్టున్నారు మీకు అర్థం రెస్టారెంట్ అంటే వినీత్ అండి. హ్యాండ్సమ్ అంటే అందంగా ఉంటుంది, ఎవరంటారు అందంగా ఉంటుంది. యా బాగా నాలెడ్జ్ బాగా ఉంది దగ్గర. స్ప్రెడ్ అంటే వెరీ గుడ్. మళ్ళీ ఉదాహరణ రామచంద్రిక, పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, రాసుకున్నారు ఆ స్పెల్లింగ్? 13 భాషల్లోని రాయాలి. అదవుతుందా? ఆర్ఎస్టిఏ ఓకే. ఓకే, ఎనీహౌ నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఇంగ్లీష్ బాగా చెప్తున్నారు పాఠాలని అర్థమైంది. అసలు ఒక పిల్లైనా బాగా చెప్పగలిగిందని అర్థం ఏంటంటే టీచరు తను చేయాల్సిన డ్యూటీని సక్రమంగా డిశ్చార్జ్ చేస్తే 100% పిల్లలు రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, కానీ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ రిసీవ్ చేసుకుంటారు.
అమ్మాయి పాప రామచంద్రిక బాగా చెప్పు, వెరీ గుడ్. మీరందరూ కూడా బాగా చదువుకుని బాగా ఎదిగి మీ పాఠశాలకి, మీ ఉపాధ్యాయులకి, మీ తల్లిదండ్రులకి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.